నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాపాలనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రామ పంచాయతీకి 20 లక్షలు, రోడ్డు అభివృద్ధి పనులకు అంతర్గత సీసీ రోడ్లకు 20 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న మేడిపల్లి సత్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా నాతో పాటు వేదిక మీదున్న ఈ గ్రామ మీరు ఎంపీటీసీగా 6 రోజులు చిన్న వయసులో ఒక అవకాశం ఇస్తే చాలామంది చిన్న వయసులో అవకాశం వస్తే అన్ని చెడు అలవాట్లకు అటు ఇటు దారి తప్పుతాయో. మీరు గెలిపించిందో దాన్ని ఖచ్చితంగా మేమందరం కూడా నిలబెట్టుకుంటాం. ఇలా 10 నెలలు దానిపోయింది. మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చి 3-4 నెలలు మనం ఏం చేయలేకపోయినాం. అయినా కూడా నేను గతంలో ఈ ఎన్నికల్లో చెప్పినట్టు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోని యొక్క మోడల్ కాన్స్టిట్యూన్సీ, ఈ రాష్ట్రంలోని యొక్క ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని చేస్తా అని చెప్పినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఎవరికి అవకాశం ఇచ్చినా 10 సంవత్సరాలు ఇస్తారు. గతంలో తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు 10 సంవత్సరాల అవకాశం వచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి మారిన కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గం మొత్తం కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధిలో వెనుకబడకుండా దీన్ని నంబర్ 1 కాన్స్టిట్యూన్సీ అయితే బాధ్యత కాదు అని చెప్పారు. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, పెద్దలు జీవన్ రెడ్డి గారు కావచ్చు, మనకు అన్ని రంగాల్లో కూడా అన్నిటి కూడా సహాయకంగా ఉంటుంది. ప్రతి పని కూడా చేయడానికి మనకు సంపూర్ణంగా సహకరిస్తున్నాం. ఎండాకాలంలోనే 7 లక్షల నిధులతోని రోడ్లు కూడా అన్ని మా మాట ఇచ్చిన ప్రకారంగా పొలాలకు దారులు కూడా వేయించామన్నా. ఇంకా మనం పెద్దమ్మ టెంపుల్కు రీసెంట్గా మన ముద్రరాజు సోదరులు వచ్చి మన గుడికి సహాయం చేయగలరని చెప్పేసి అని ఎమ్మెల్యే గారిని కోరితే 5 లక్షల రూపాయలు నిధులు కేటాయించండు. అది ప్రొసీడింగ్ రావాల్సింది. రాగానే పనులు ప్రారంభించుకుందాం. అదే కాకుండా మన గ్రామానికి ఇంకా ఎలాంటి నిధులు కావాలన్నా కూడా మన ఎమ్మెల్యే గారిని